హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఏపీడిఎస్సీ 2018 సంబంధించి ఎవరైతే అపాయింట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళంతా అభ్యర్థులంతా కూడా మరి వారికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయా లేవని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ట్రాన్స్ఫర్స్ ఉంటాయా లేవా అని చెప్పే సమాధానానికి ఈ 2 రోజుల్లోనే ఆ విషయం మనందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇప్పటికే వేకెన్సీ లిస్టులు కూడా పెట్టడం జరిగింది. అయితే 2018 అభ్యర్థుల వేకెన్సీ లిస్టులు ఉంటాయా లేవనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అయితే మరి ట్రాన్స్ఫర్స్ సంబంధించి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే 2018 అభ్యర్థులు చాలామంది ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో వాళ్ళలో చాలామందికి ఇప్పటికే ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవడానికి అవసరమైన పాస్పోర్ట్స్ రావడం జరిగింది. డిఎస్సీ 2018లో ఉన్న అభ్యర్థులు కూడా ట్రాన్స్ఫర్స్కి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే, మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ అప్లై చేయాలంటే దానికి ఒక పాస్వర్డ్, యూనిక్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ 2018 డిఎస్సీ అభ్యర్థుల్లో చాలామందికి రావడం జరిగింది నాతో సహా. కాబట్టి అభ్యర్థులు కంపల్సరిగా దీంట్లో పాస్వర్డ్స్ వచ్చాయంటే కంపల్సరిగా వాళ్ళకి అవకాశం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పటికే పాస్వర్డ్స్ రావడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇప్పటికే ఆ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. మరి దానికి సంబంధించి పాస్వర్డ్స్ ఇప్పటికే చాలామందికి వచ్చాయి. మరి నాతో సహా అందరికీ ఎక్కువ మందికి ఇప్పటికే పాస్పోర్ట్స్ వచ్చాయి, చాలా తక్కువ మంది ఇంకా రాలేదని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఈరోజు ఈవినింగ్ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.